నమస్కారం, సీకే న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. చిత్తూరులో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ. రెపరెపలాడిన మువ్వన్నెల జెండా, భావి పౌరుల దేశభక్తితో సృశించిన చిత్తూరు. ఇస్రో అపూర్వ ప్రయాణం వెనుక ఎందరో శాస్త్రవేత్తల శ్రమ దాగుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాల నిర్వహణ. జిల్లా కలెక్టర్. చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులకు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు. వార్తల వివరాలు. భావి పౌరుల దేశభక్తితో జిల్లా స్పృశించింది. వందే మాతరం అంటూ పౌరులు నినదించారు. మువ్వన్నెల జెండాను చేతబట్టి ముందుకు సాగారు. దీంతో చిత్తూరు జిల్లాలో ముందస్సు 15 ఆగస్టు వేడుకలు అంబరానంటాయి. ప్రజాప్రతినిధులు హర్ ఘర్ తిరంగా అంటూ జాతీయ జెండాకు వందనం చేసి తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. జెండా పండుగ వచ్చేసింది. ఒకప్పుడు 15 ఆగస్టు నాడు మాత్రమే జరిగే స్వాతంత్ర మహోత్సవం, స్వాతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో గడిచిన 2 ఏళ్ళు 3 రోజుల పాటు 15 ఆగస్టు వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఇందులో భాగంగా మంగళవారం నాడు జిల్లా కేంద్రం చిత్తూరులో హర్ ఘర్ తిరంగా అంటూ పౌరులు జెండా పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఆంధ్ర విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా సాగింది. నగరంలోని కేఆర్పల్లి నుండి గాంధీ బొమ్మ సర్కిల్ వరకు దేశభక్తి గేయాలతో, స్వాతంత్ర సమరయోధుల వేషాలతో వందలాది మంది విద్యార్థులు 1000 అడుగుల భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే సీకే బాబు తిరంగా ర్యాలీని ప్రారంభించారు. శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ ముందుగా ప్రతి ఒక్కరికి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రకటించారు. అదేవిధంగా భారీ తిరంగా ర్యాలీ నిర్వహించి విద్యార్థులలో దేశభక్తి నింపడం కోసం కృషి చేస్తున్నటువంటి ఆంధ్ర విద్యార్థి సంఘానికి అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి దేశభక్తి కలిగి రాబోయే రోజుల్లో దేశం కోసం పనిచేసే విధంగా విద్యార్థులు తయారవ్వాలన్నారు. సీకే బాబు మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పనిచేసిన స్వాతంత్ర సమరయోధులను ఈ తరం విద్యార్థులందరూ కూడా గుర్తు చేసుకుని వారి యొక్క ఆశయాలను సాధించడం కోసం వారి బాటలో నడుస్తూ దేశ అభివృద్ధిలో విద్యార్థులు భాగస్వాములు కావాలని సూచించారు. అదేవిధంగా డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్క విద్యార్థికి దేశం గురించి తెలియజేయాలని, దేశభక్తి గీతాలు తప్పనిసరిగా నేర్పించాలని, మన దేశం ఒక గొప్పతనాన్ని ప్రస్తుత సమాజానికి అందించాలని, అన్ని విద్యాసంస్థల్లో ఇది మొదటగా నేర్పించాలని కోరారు. అలాగే కూటమి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని సంతపేటలో ఘనంగా నిర్వహించారు. ర్యాలీ సంతపేట పిఎస్సి స్కూల్ నుంచి లిల్లీ బ్రిడ్జి వరకు సాగింది. కార్యక్రమంలో ఆంధ్ర విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ రెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ తురక ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి అఖిల్, రాష్ట్ర ట్రెజరర్ గోపి పాల్గొన్నారు. Thank you.
అలాగే ఇంకొందరు మిలిటరీ కూడా పోవాలన్నారు. చాలా సంతోషంగా కొండపేట స్కూల్ అడిగితే నేను మిలిటరీకి పోతాను. సో మేమంతా కోరుకునేది మీ అందరూ కూడా ఇంకా బాగా ఉన్నత స్థానంలో చదువుకొని ఈ దేశానికి సేవ చేయాలి. ఏ దేశం వెళ్ళినా తిరిగి భారతదేశంలో తన సొంత ఊరికి వచ్చి మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ గురువులు కావచ్చు, మీరు ఎవరికైనా రుణపడుతారో వారందరికీ మీ సేవలు అందించగలిగితే ఈ జీవితానికి అది ఒక రుణం పడంగా ఉంటుంది. సో నేను కోరుకునేది మంచి దినంగా మీ అందరికీ కూడా అడ్వాన్స్గా స్వతంత్ర దినోత్సవ వేడుకలకి అడ్వాన్స్గా వచ్చి ఇక్కడ మిమ్మల్ని విచ్చేస్తున్నాం. మీరందరూ కూడా మీ మంచి పోరాట లక్ష్యంతో చదువుకొని మంచి స్థానంలో మిమ్మల్ని నేను చూడాలి. చిత్తూరు అనే ఈ పట్టణాన్ని ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో కూడా నెంబర్ వన్ స్థానంకి తీసుకుపోయేకి మా చిత్తూరులో విద్యార్థులు విద్యార్థులు ఉండాలని భావిస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సామాన్యుడు ఇవాళ ఎంతో ఆనందంతో అనుభవిస్తున్న శాస్త్ర సాంకేతిక రంగాల ప్రతిఫలాల వెనుక జీవితంలో సుఖాలను, సంతోషాలను, బాధలను, బంధాలను సైతం త్యాగం చేసిన ఎందరో శాస్త్రవేత్తల శ్రమ దాగుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంతరిక్ష పరిశోధనలే ప్రాణంగా పనిచేస్తున్న ఎందరో మహానుభావుల పరిశ్రమ దాగుందన్నారు. దేశం కోసం, జాతి కోసం తమ సొంత కుటుంబాలను, ఇష్టాలను వదులుకొని అవమానాలు, అవహేళనలను పట్టించుకోకుండా ముందుకు సాగిన గొప్ప వ్యక్తుల సాహస ప్రయాణం దాగుందన్నారు. వారే ఈ దేశానికి నిజమైన హీరోలు. దేశం కోసం జీవితాన్ని దారబోసిన శాస్త్రవేత్తలు తనకు నిజమైన స్ఫూర్తి ప్రదాతలని ఉప ముఖ్యమంత్రి అన్నారు. ఒక ఫార్ములా కనుక్కోవడానికి కానీ, ఓ ప్రయోగం నిర్వహించేందుకు కానీ శాస్త్రవేత్తలు చేసే మేధో మదనం చాలా విలువైందన్నారు. ఆలోచనలు పడి వారు నిద్ర ఆహారాలు కూడా ఒక్కోసారి దూరం అవుతారన్నారు. దేశానికి ఏదో ఒకటి చేయాలనే తపన, ఏకాగ్రత, శ్రమ అమూల్యమైనవని, వారికి ఈ దేశం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేదన్నారు. ఎక్కడ మారుమూల ఉన్నారు, ఇంటీరియర్స్ ఆఫ్ ఇండియా, ఇంటీరియర్స్ ఆఫ్ భారత్, వి గో దేర్ అండ్ వి రీచ్ అవుట్, వి ట్రై టు ఐడెంటిఫై దెమ్, వి ట్రై టు ఎడ్యుకేట్ దెమ్, వి ట్రై టు థింక్ దే ఆర్ లైక్ నో, వి ట్రై టు ఇన్కల్కేట్ ద సైంటిఫిక్ టెంపరమెంట్. ఇవన్నీ చెప్తుంటే చాలా ఆనందం కదా. సగటు భారతీయుడు, సగటు ఒక మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర విలువలు మటుకు చాలా ఆకాశాలు కొంత విలువలు ఉంటాయి. ఈరోజు ఎవరు వచ్చినా కానీ ఒక్కొక్క శాస్త్రవేత్తలు ఇక్కడ ముందున్న ఒక్కొక్క ఎక్స్పర్ట్స్ శాస్త్రవేత్తలు అందరినీ చూసుకుంటా ఉంటే, వేదిక పైన ఉన్న డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్ అందరూ చూసుకుంటే, వాళ్ళందరూ దేశాన్ని వదిలి వెళ్ళిపోయినచ్చు. ఈ జ్ఞానాన్ని అమెరికాకో ఇంకో కంట్రీస్కో వెళ్ళిపోయినచ్చు. వాళ్ళ దేశభక్తి కానీ వాళ్ళ నేల మీద ప్రేమ ఎంత ఉందంటే వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు. భారత దేశాన్ని పెట్టగలిగారంటే వాళ్ళు కొన్ని ఉద్దేశాలు, ఆ విలువలు మన ఇళ్లలోనే ప్రారంభం, మన తల్లిదండ్రుల దగ్గర ప్రారంభం, మన అధ్యాపకుల దగ్గర ప్రారంభం, టీచర్ల దగ్గర ప్రారంభం. సో నాకు అమెరికాలు చెప్పింది ఏంటంటే, అంటే మీరు అందరూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ నెల 9 నుంచి 15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం చిత్తూరు పట్టణంలోని గాంధీ సర్కిల్ నుండి విద్యార్థులు, క్రీడాకారులతో ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ నెల 9 నుంచి 15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ ర్యాలీ చిత్తూరు గాంధీ సర్కిల్ నుండి దర్గా సర్కిల్, ఎంఎస్ఆర్ సర్కిల్ మీదుగా పీసీఆర్ కాలేజీ వరకు కొనసాగింది. కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రేపరేపలాడాలని, విద్యార్థులలో దేశ సమగ్రత, సమైక్యతను కాపాడే లక్షణాలను, జాతీయవాదం పెంపొందించేలా, క్రీడాకారులను ప్రోత్సహించేలా కార్యక్రమ నిర్వహణ ఉంటుందన్నారు. ఈ నెల 14న పాఠశాలలు, కళాశాలలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, 15న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిచే చిత్తూరులో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని, దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. ఈ ర్యాలీలో జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ బాలాజీ, జిల్లా యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్, ఇతర సంబంధిత అధికారులు, విద్యార్థులు, స్పోర్ట్స్ మెన్లు పాల్గొన్నారు. Thank you.
మన జిల్లాలో చిన్న ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాం క్రింద కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు 9 నుంచి 15 వరకు ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఈ సందర్భంగా ఈరోజు పిల్లలతో స్పోర్ట్స్ మెన్తో మనం గాంధీ స్టాచ్యూ నుంచి చిన్న ఒక ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఒకటి, మనము స్వతంత్ర దివస్ వి హ్యావ్ టు సెలబ్రేట్ అవర్ ఇండిపెండెన్స్. సెకండ్, స్పోర్ట్స్ మెన్స్ ఎంకరేజ్మెంట్ చేయాలి. మూడోది, పిల్లలు కూడా ఈ స్వతంత్ర దివస్ కార్యక్రమం అంటే ముఖ్య ఉద్దేశం ఏమిటి, స్పిరిట్ ఆఫ్ నేషనలిజం, స్పిరిట్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఇది బేసిక్లీ పిల్లలకి రావాలి. సో ఈ కార్యక్రమం చేయబోతున్నాము. రేపు కూడా స్కూల్ స్థాయి కొన్ని కార్యక్రమం జరుగుతాయి, మరియు 15 ఎల్లుండి కూడా ఇండిపెండెన్స్ కార్యక్రమం చేయబోతున్నాము. అండ్ హెల్త్ మినిస్టర్ తన విధి నిర్వహణలో చురుకుగా ఉంటూ ఉత్తమమైన ప్రతిభను జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు కనబరిచేవారని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అభినందించారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేసి బదిలీపై గుంటూరు మున్సిపల్ కమిషనర్గా వెళ్తున్న పి శ్రీనివాసులకి జిల్లా యంత్రాంగం తరఫున ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ, జిల్లా జాయింట్ కలెక్టర్ తన విధి నిర్వహణలో చురుగ్గా ఉంటూ ఉత్తమమైన ప్రతిభను కనబరిచారని, జిల్లా కలెక్టర్గా తాను బాధ్యత చేపట్టి 45 రోజులు అయిందని, ఈ సమయంలో విధి నిర్వహణలో తనకు ఎంతో సహకరించారన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎన్నికల నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించారన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలు, ఇతర ప్రభుత్వ పథకాల అమలులో తనదైన ముద్ర వేశారన్నారు. విధి నిర్వహణలో జిల్లాలోని అధికారులతో సమన్వయం చేసుకుంటూ క్రింది స్థాయి అధికారులకు సలహాలు సూచనలు అందించి ప్రభుత్వ కార్యక్రమాలను, పథకాలను విజయవంతం చేయడంలో సహకరించారన్నారు. మహిమాన్విత విరూపాక్షమ్మ జాతరను చిత్తూరు నగరం సంతపేట పరిధిలోని టీ చౌటపల్లిలో కనుల పండుగగా జరిపారు. తమిళ ఆడి నెలలో వచ్చే చివరి మంగళవారాన విరూపాక్షమ్మ ఆలయంలో జాతర నిర్వహించడం ఇక్కడి సంప్రదాయం. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవాలను కొలువు తీర్చి ఉదయం అంబలి, సాయంత్రం మహాకుంభ నైవేద్యాలని సమర్పించారు. నిమజ్జన వేడుకలు బుధవారం జరగనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాతర నిర్వాహకులు కర్ణ, భాస్కర్, సురేంద్రబాబు, ప్రవీణ్ కుమార్, వినోద్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. భూరి
సుందర్ టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్ వారి న్యూ ఇయర్ మరియు సంక్రాంతి ఫెస్టివ్ కలెక్షన్స్, ముచ్చటైన పండుగలకు ముచ్చట గొలిపే కలెక్షన్స్, అందమైన కంచి పట్టు చీరలు, లెహెంగాస్, పార్టీవేర్ డ్రెస్సెస్, ట్రెండీ కిడ్స్ వేర్, మెన్స్ వెడ్డింగ్ ఎథ్నిక్ వేర్ కలెక్షన్స్ తో ప్రతి వేడుకను శుభప్రదంగా ఘనంగా జరుపుకుందాం. అతి తక్కువ ధరలతో సంక్రాంతికై సరికొత్త వెరైటీలు, మీ మనసుకు నచ్చే ధరలలో మా ధరలు, మా క్వాలిటీ చూసి ఆశ్చర్యపోతారు. ఇక్కడ దొరికే వస్త్రాలన్నీ హోల్సేల్ ధరల్లోనే, అతి తక్కువ ధరలతో అతి ఎక్కువ ఫ్యాషన్స్. ఆనంద టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్, గాంధీ రోడ్, తిరుపతి, హై రోడ్, చిత్తూరు మరియు చర్చ్ స్ట్రీట్, చిత్తూరు. జిల్లాలోని గంగాధర నెల్లూరు సింగిల్ విండో సొసైటీ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆరా తీశారు. అన్ని బ్యాంకుల లావాదేవీలు లాగా ఇకపై సింగిల్ విండో సొసైటీలు కూడా లావాదేవీలు కంప్యూటరీకరణ చేసే విధంగా కార్యాచరణ రూపొందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సహకార సంఘ కార్యాలయాల్లో ఉన్న రైతులు, ఖాతాదారుల పూర్తి వివరాలను కంప్యూటర్లో పొందుపరచాలని ఆదేశించారు. కంప్యూటరీకరణ వల్ల రైతులకు రుణ సదుపాయం సులువుగా ఉంటుందని తెలిపారు. ఈ కంప్యూటరీకరణను జిల్లా అంతటా అక్టోబర్ 2వ తేదీలోపు పూర్తి చేయాలని సీఈఓలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీ బ్యాంక్ సీఈఓ మనోహర్ గౌడ్, డీజీఎం రమేష్, మేనేజర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్, డిప్యూటీ తహసీల్దార్ తులసిరామ్, సీఈఓ విజయ్ కుమార్, మునుస్వామి తదితరులు పాల్గొన్నారు. అపూర్వ సిల్క్స్ వారి 2వ బ్రాంచ్ రాఘవ థియేటర్ పక్కన ప్రారంభమైనది. మా వద్ద అన్ని రకాల స్కూల్ మరియు కాలేజ్ యూనిఫామ్స్, ల్యాబ్ కోట్స్, అంతేకాకుండా స్కూల్ బ్యాగ్స్, షూస్, లంచ్ బాక్స్, పెన్సిల్ బాక్స్, వాటర్ బాటిల్స్ పై ప్రత్యేకంగా 10% స్పెషల్ డిస్కౌంట్. మీ ఇంటి పెళ్లి వేడుకలకు అపూర్వ వారి సరికొత్త వివాహ కలెక్షన్స్, 1+1 ఆఫర్లు మరియు కొన్ని రకాల వస్త్రాలపై 10-50% డిస్కౌంట్. అపూర్వ సిల్క్స్, రాఘవ థియేటర్ పక్కన చిత్తూరు మరియు చర్చ్ స్ట్రీట్, చిత్తూరు. తిరుమల శ్రీవారిని బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో ప్రముఖ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ శిఖర్ పహరియాలతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపలికి వచ్చిన జాహ్నవి కపూర్తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు. ప్రతి సినిమా విడుదలకు ముందు జాన్వీ కపూర్ శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా పెట్టుకుంది. అమ్మ శ్రీదేవి జన్మదినం సందర్భంగా తిరుమలకు రావడం విశేషం. తనతో పాటు బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహరియాతో తిరుమలకు సోమవారం రాత్రి చేరుకొని మంగళవారం ఉదయం స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఇక తెలుగులో జూనియర్ ఎన్టీఆర్తో కలిసి దేవర సినిమాలో కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఇప్పటికే పాటలు విడుదలై సందడి చేస్తున్నాయి. హిందీలో ఉలాజ్, సన్నీ సంస్కారికి తులసి కుమారి కథానాయికగా చిత్ర సాగుతోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరులో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ, రెపరెపలాడిన 3.5 జెండా, భావి పౌరుల దేశభక్తితో సృష్టించిన చిత్తూరు. ఇస్రో అపూర్వ ప్రయాణం వెనుక ఎందరో శాస్త్రవేత్తల శ్రమ దాగుంది, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాల నిర్వహణ, జిల్లా కలెక్టర్. చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులకు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.